ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. నంబుల పూలకుంట మండలంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆటల్లో రాణిస్తే తగిన గుర్తింపు పొందుతారని మండల విద్యాధికారి గోపాల్ నాయక్, ప్రధాన ఉపాధ్యాయులు తిరుమల నాయక్ తెలిపారు. ఎస్పీ కుంట ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 17, 19 వయస్సు గల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. తూర్పు నడింపల్లి, దనియాన్ చెరువు, గూటిబైలు, ఎన్పీ కుంట, కేజీబీవి ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీలలో ప్రతిభ చాటిన వారు కదిరి, అనంతపురం, విజయవాడ పోటీలలో పాల్గొనున్నట్లు పీడీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ షఫీ, పీడీలు పాపరాయుడు, సుహాసిని, పీఈటీలు అశ్వని, ప్రసన్న పాల్గొన్నారు. మండల స్థాయిలో స్కూల్ గేమ్ ప్రదర్శన వారి ఆధ్వర్యంలో ఉత్తర్వుల మేరకు మండల స్థాయిలో అండర్ 14, అండర్ 17, అండర్ 19 పోటీలను నిర్వహించడం జరుగుతుంది. మా ప్రసాయ ఆధ్వర్యంలో ఇందులో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పాల్గొనే పోటీలలో పాల్గొనేటట్టుగా మన మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి పంపించడం జరిగింది. నియోజకవర్గ స్థాయి పోటీలు కూడా మన కరీంనగర స్థాయిలో ఈ నెల 28, 29 అక్కడ జరుగుతున్న క్రీడాకారుల్లో తిరిగి జిల్లా స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది. ఆ జిల్లా స్థాయిలో పాల్గొని అక్కడ కూడా జరుగుతున్న వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది. మంచి మార్గంగా ఇది క్రీడాకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన ప్రస్తుతం మన పాఠశాలలో నడుస్తున్న క్రీడల్లో సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. వివిధ క్రీడాంశాలలో మరొక 11 క్రీడాకారులను ఎంపిక చేసి మా క్రీడల ఆధ్వర్యంలో ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలతో పాటు వారిని ప్రశంసపడతాను, అందజేయవచ్చు. థ్యాంక్ యూ తెలుగు వాళ్ళు. నిఖితా నిఖితా